వస్తున్నా వస్తున్నా. సో బటన్ నొక్కతోనే ముఖ్యమంత్రి బాధ్యత కాదు, ముఖ్యమంత్రి అనే వ్యక్తి విజన్ ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్లాలో చెప్పాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలి, ప్యారలల్ గా సంక్షేమం చేయాలి, అప్పుడే మన రాష్ట్రం ముందలకెళ్తుంది. అప్పులు చేసి సంక్షేమం చేస్తే శ్రీలంక పరిస్థితి మనకు వస్తుంది. ఆల్రెడీ కాల్ వేసాం అక్కడ, 12 లక్షల కోట్ల అప్పు ఉంది ఈరోజు మన ఎత్తిపైన. ఈ భూమి పైన ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాశ్వతం. ఆ అప్పంతా రేపు కట్టాల్సిన బాధ్యత మన నెత్తి మీద పడుతుంది. దయచేసి ఇది ఇక్కడ ఉన్న యువకులందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం, నా దగ్గర క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, బట్ లెట్స్ గో టు ది ఆడియన్స్. ఆడియన్స్ నుంచి ఎవరైనా క్వశ్చన్ ఉన్నారా? మైక్ ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ. ఒక్క నిమిషం, లెఫ్ట్ సైడ్. ఒక్క నిమిషం, మైక్ ఇచ్చేస్తున్నాడు అబ్బా, మైక్ ఇన్ఛార్జ్. దయచేసి ఆ క్వశ్చన్ అక్కడ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఇక్కడ ఉన్నారా సార్? ఇక్కడ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. తమ్ముడు చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. హలో చెప్పమ్మా. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్. స్టార్టప్స్ పరంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు, ఇటువంటి వాళ్ళు స్టార్టప్ పెడితే డెవలప్మెంట్ కోసం ఎటువంటి హెల్ప్ చేయడం లేదు. సో గత 5 ఏళ్ళుగా మనం చూసుకుంటే స్టార్టప్స్ పరంగా మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో డౌన్ ప్లేస్లో ఇప్పటి వరకు ఉంది. సో మీ ప్రభుత్వం వచ్చాక మీరు స్టార్టప్స్ కోసం ఏ విధమైన హెల్ప్ చేస్తారు? ఇప్పుడు ఫెడరిక్ ఉన్నాడు ఇక్కడ. ఫెడరిక్ ఇస్ అ బెనిఫిషియరీ ఆఫ్ స్టార్టప్ విలేజ్. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఫిన్టెక్ పైన ఒక ప్రాజెక్ట్ చేసాం, ముందరికెళ్ళాం. సో ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఎకో సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలి అనేది చూడాలి. సో మీకు మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేయాలి, మెంటర్షిప్ క్రియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్టార్టప్ అంటే ఏంటో తెలియదు. ఆయనకు తెలిసింది దోచుకో దాచుకో. ఏంటది దోచుకో దాచుకో? ఇది గతంలో తండ్రిని అడ్డంగా పెట్టుకుని దోచుకున్నాడు, దానివల్ల భారతీ సిమెంట్ సాక్షి పేపర్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఇసుకెట్ దొబ్బుతున్నారో చూస్తున్నాం, మద్యం పైన డబ్బులు ఎట్లు లేపేస్తున్నారో చూస్తున్నాం, గ్రావెల్ అన్ని ఎట్ట దొబ్బుతున్నారు మనం అందరూ చూస్తున్నాం. సో ఆయనకి స్టార్టప్ అంటే ఆ పదం ఏంటో తెలీదు, ఆంటర్ప్రినర్షిప్ అంటే అంతకన్నా అర్థమవుదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న వాళ్ళకి మీటింగ్ పెట్టుకున్నారు చెల్లమ్మ. ఆ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ ఉన్న ఒక ఐటీ ప్రొఫెషనల్ నుంచుని, మీరు ఒక ఆంటర్ప్రినర్ అనుకుంటున్నా, మీకు మీ దగ్గర నుంచి మాకేమైనా సలహా ఉందా అని అడిగారు. ఆయనకి ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటో తెలియదు చెల్లమ్మ, అందుకే దానికి సమాధానం చెప్పలేకపోయాడు. ఇంకొకటి ఎవడో మైక్ పెట్టుకుని వాగాడు. సో అన్ఫార్చునేట్లీ మన ముఖ్యమంత్రిగా పదం ఏంటో అర్థమవుదు, దానివల్ల మనం చాలా నష్టపోయాం. గతంలో ఫెడరిక్ లాంటి అనేక మంది యంగ్స్టర్స్ కి అవకాశం కల్పించాం. ఫెడరిక్ ఇస్ ఇఫ్ ఐమ్ రైట్ ఫోర్బ్స్ 30 under 30 ఇన్ ఏషియా లిస్ట్. ఇలాంటి వాళ్ళు పట్టుకొచ్చాం. వైజాగ్ రాండి, ఫిన్టెక్ ఎకో సిస్టమ్ లో భాగస్వామ్యం ఇవ్వండి. ప్రభుత్వంలో కేవలం మీకు ఏదో డబ్బులు ఇస్తాం కాదు, మీరు క్రియేట్ చేసిన టెక్నాలజీని మేము వాడతాం, ప్రభుత్వంలో వాడతాం. వీ విల్ బికమ్ యువర్ టెస్ట్ ప్లాట్ఫామ్. అంతేకాకుండా కావాలంటే ప్రభుత్వమే ఈ ఏదైతే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉందో దాంట్లో మీ టెక్నాలజీ వాడతాం చాలా స్పష్టంగా. సో అలా అలాంటి వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే స్టార్టప్స్కి అవకాశం ఉంటుంది. 100% ఒక నెల ఓపిక పట్టు మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా అది చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. అన్న జస్ట్ కోట్, 2014లో నేను జస్ట్ ఒక స్టూడెంట్ని, ఆ రోజు సన్ రైజ్ స్టార్టప్స్ అని స్టార్టప్ విలేజ్ ఏదైతే ఒక పెద్ద విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫీస్ నాకు బాబు గారు ఇచ్చారన్న. నాకు యాజ్ అ స్టూడెంట్ మనకు ఐమాక్స్, ఒక యాపిల్ బుక్స్ ఇవన్నీ కొనుక్కోవడం చాలా ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ఆంటర్ప్రినర్కి అక్కడ విత్ ఆల్ ద సపోర్ట్ హీ గేవ్ దట్ లెట్ అది ఆ ఒక్క స్ఫూర్తి ఫోర్బ్స్ స్థానం వరకు నన్ను తీసుకెళ్ళడానికి ఒక హెల్ప్ చేసింది. I really want to thank you for that from bottom of my heart. Okay, next question.
నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఒక్కొక్క క్వాడ్రంట్ వైడ్ వెళ్తాం వన్ బై వన్. ఎవరి దగ్గర ఉంది మైక్? మైక్ ఎవరి దగ్గర ఉందండి? వెయిట్ ఒక నిమిషం, టు మై లెఫ్ట్ టు మై రైట్? టు యువర్ లెఫ్ట్. చెల్లమ్మా చెప్పమ్మా. సార్, అది పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు, ఏది నిజం? చెల్లమ్మ, నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది, 2 నెలలు దూరం పెట్టింది. అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టు మెయిన్లీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. కంపల్సరీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం కానీ వార్డులో ఉన్న వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి గడపకి పెన్షన్ ఇవ్వమని మేము చెప్పాం. కానీ వాళ్ళు నియమించిన చీఫ్ సెక్రటరీ గారే ఉన్నారు, అందుకే పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకొక నెల ఓపిక పెట్టమా, 1 మంత్ మన ప్రభుత్వం వస్తుంది, వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. బిఫోర్ వి గో టు ఆడియన్స్, ఐ హావ్ 1 మోర్ క్వశ్చన్ అన్న. చాలాసార్లు విన్నాను మీరు మాట్లాడేటప్పుడు పాదయాత్రలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ, నేను బాబు గారంత మంచోడిని కాదు, నేను బాబు గారంత మంచోడిని సౌమ్యుడిని కాదు, ఒక మూర్ఖుడిని అని చాలాసార్లు చెప్పారు. ఎందుకన్నా? అసలు మూర్ఖుడు అంటే ఏంటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? బాలయ్య బాబు, మీ అందరి బాలయ్య నౌకోడికే ముద్దల మావయ్య, మన బాలయ్య. అది నేను ఎందుకు చెప్పానో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రత్యేక యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. మీ అందరూ తెలుసు, కార్నిగీ మెల్లన్ చదివాను, వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేసి వచ్చా. 2019 ముందల ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఇప్పుడు ఎస్సీ కేసు ఉంది. 6-7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారి ఇళ్ళకి మారిపోయింది. నాలాగా అనేక మంది ఇబ్బంది పడ్డారు. కేవలం తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరన్నా పోస్ట్ పెట్టినా, వాట్సాప్ లో మెసేజ్ పంపించినా, ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే మీరు చూస్తే నా పాదయాత్రలో శిలాఫలకం కూడా వేశా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దొంగ కేసులన్నీ తీయేస్తామని. రెడ్ బుక్, రెడ్ బుక్ వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. దొంగ కేసులు ఎత్తేస్తానని నేను హామీ ఇచ్చాం. అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులయ్యారు ఈ ప్రభుత్వం చేతులు ఈ దొంగ కేసులతో. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కనీసం సంఘాలు వచ్చి బయటికి మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడున్న యువకులు కనీసం మా స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైందని అడిగితే వాళ్ళపైన కేసులు పెడతారు. ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థ ఈ ప్రభుత్వం తొలగిస్తే అనంతపూర్ కాలేజీలో విద్యార్థులు శాంతియుతంగా ధర్నాలు చేశారు. ఈ ముఖ్యమంత్రి ఏకంగా పోలీసుల్ని కాలేజీ లోపల పంపించి లాఠీ చార్జ్ చేపించారు. సో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడింది. సో నేను బలంగా నమ్మేది ఇది కరెక్ట్ కాదు. అందుకే ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదలబెట్టానని చెప్పా. ఇది స్ట్రైట్ వార్నింగ్, వార్నింగ్ అని నేను వాస్తవం చెప్తున్నా. వాస్తవం చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలని? చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు వదిలిపెట్టకూడదు. రాజ్యాంగం కొంతమందికి చట్టాలని అమలు చేసే బాధ్యత ఇస్తుంది. ఆ బాధ్యత విస్మరించి అడ్డగోలుగా ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వాళ్ళ కోసం చట్టాలని చుట్టంగా మార్చితే ఇంకా సమాజం ఎక్కడ పోతుంది? ఇంకా రాజ్యాంగం ఎందుకు? అది కరెక్ట్ కాదని బలంగా నేను భావించా. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను పాదయాత్రలో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అవసరమైతే రేపు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించడం కూడా వెనకాడుందని హామీ ఇచ్చా. దట్స్ వెరీ గుడ్. నేను టు యాడ్ ఆన్ దట్ ప్లీజ్,
పవన్ అన్న వాలంటీర్ల గురించి మాట్లాడారు. పవన్ అన్న వాలంటీర్ల గురించి మాట్లాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ప్రజల గురించి మాట్లాడినందుకు 53 రోజులు రాజమండ్రి జైలుకు పంపించారు. ఇక్కడున్న నారాయణ గారు ప్రజల తరఫున పోరాడినందుకు ఆయన ఎట్లా వెంటాడిందో ఈ ప్రభుత్వం మన అందరం చూసాం. ఇది కరెక్ట్ కాదు. ఈ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఆనాడు ప్రజలకి నేను హామీ ఇచ్చా. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ఆడియన్స్ క్వశ్చన్స్ అన్న. సో వీ హ్యావ్ ఎ క్వశ్చన్.